अस्मद् गुरुभ्यो नमः। भगवद्बंधुलारा, कार्तीक मासंलो लोने कादु मिगिलिन रोजुलु कूडा उदयं पूट वीलैनंत वरकु अवकाशान्नि बट्टी सूर्योदयं अवुतुंडगाने चेयंडी, लेदा कास्त 7 गंटल लोपले ई कार्यक्रमान्नि चेयंडी। दीपान्नि वेलिगिंचंडी इष्ट दैवं मुंदु, अंते नेनु चेप्पेदी, अंतकंटे विशेषमें लेदु। ఇష్ట దైవం ముందు చక్కగా అది వెండితోటి చేయాలా బంగారంతోట, శక్తి అనుసారము చేతనైతే వాళ్ళంటి లోహాలు, లేదు రాగి దీపం గాని ఆఖరికి మట్టి ప్రమేదతో గాని దీపాన్ని వెలిగించండి। అప్పుడు ఇప్పుడు ఒక మంత్రం చెప్పుకుందాం, రెండు సార్లు పునరుక్తి చేస్తాను, దాన్ని గబుక్కుని గుర్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు లేదా పక్కన రాసుకోవచ్చు। నిహోత హోతృషదని విధానః त्वेषो दीदिवां असदत् सुदक्षः अदब्धव्रत प्रमतिः वसिष्ठः सहस्रंभरः सुचिजिह्वो अग्निः। तेलिग्गा चेप्पां पदालन्नी कूडा शुभ्रंगा रासुकोवच्चु। ओक्कसारी मल्ली चेप्पुकुंदां वरसगा, निहोत एमय्या देवतलंदर्नी कूडा बागुगा रप्पिंचगलिगिनवाडिवि नुव्वु। होत्रुषदने विधानः, నువ్వేం చేస్తావో తెలుసా? హోత్రుషదని మేము చేసే పూజ దగ్గర, యజ్ఞం దగ్గర ఉంటావయ్యా మహానుభావుడా నువ్వు, అంతేకాదు నీ అసదత్ నువ్వు ఉంటావు మాకోసం అని చెప్పి జాగ్రత్తగా, సహోత హోత్రుషదని విధాన త్వేష మంచి కాంతి కలిగిన వాడివి, దీదివాం అసదత్ సుదక్ష దీదివాం గొప్పదైన కాంతి కలిగిన వాడివి, ప్రకాశించే వాడివి, అంతేనా అదబ్ధవ్రత ప్రమతిహి మేము చేసిన కర్మలు పూజలు వృధా కాకుండా చూసే మహానుభావుడివి, సహస్రంభర వేలాదిగా శుభములని కలిగించే వాడివి, సుచిజిహ్వ మంచి జ్వాలలు కలిగిన వాడివి। ఓ అగ్నిదేవ అగ్నిహి హోత్రుషదని నీ అసదత్ జాగ్రత్తగా ఉండవయ్యా। ఒక్కసారి మంత్రం చెప్తా, దీనివల్ల ఫలితం ఏమిటి అన్నది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం। ఏమిటి? నిహోత హోత్రుషదనే విదానః త్వేషః దీదివాం అసదత్ సుదక్షః అదబ్ధివ్రత ప్రమతిః వసిష్ఠః, అదేమిటి వసిష్ఠుడు వారు, ఆయన పేరే వసిష్ఠుడు, అగ్ని పేరు వసిష్ఠః, సహస్రంభరః శుచి జిహ్వః అగ్ని। ఇది ఉదయం పూట వీలుంటే 108 చదవండి లేదా 11 సార్లు చదవండి। సాయంకాలం దీపం పెట్టి స్నానాదుల అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా 11 సార్లు చదవండి। చేతనే నైవేద్యం పెట్టండి అయ్యా, కంగారు పడక నైవేద్యాలు ఏం పెట్టాలి చెప్పి, మీ ఏ శక్తి ఉంటే అదనమాట। ఉదయం పూట చక్కగా ఏమైనా వండి పెట్టండి, లేదు చక్కగా అటుకులు బెల్లం ఇలాంటివి ఉంటే చెయ్యండి అయ్యా, సుఖవంతంగా ఉంటుంది। దీనివల్ల ఏమిటో తెలిసిన ప్రయోజనం, ధనలాభము, మనకి పోయిన సంపద ఎక్కడుందో అది తిరిగి వస్తుంది। ముందు ధనమూలం ఇదం జగత్తు కదా, అంటే దాంతోటే మనం ప్రారంభించుకున్నాం। ఒక్కసారి మళ్ళీ, నిహోత హోత్రుషదనే నిదానః త్వేషః దీదివాం అసదత్ సుదక్షః అదబ్ధవ్రత ప్రమతిః వసిష్ఠః సహస్రంభరః శుచిజిహ్వో అగ్నిః। మరి ఆచరిస్తారు కదా శ్రద్ధగా, లేదు రాసుకోండి అక్కడ పెట్టుకోండి, చదవలేకపోతే అక్కడ పెట్టుకుని దండం పెట్టండి। స్వస్తి। ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్।